మంచు విష్ణు భార్య విరోణిక గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న విరోణిక సాక్షాత్తు వైఎస్ జగన్ కి సోదరి. రాజారెడ్డి ఫ్యామిలీలో చిన్న మనవరాలు. రాజారెడ్డి నాలుగవ కొడుకు సుధాకర్ రెడ్డి విద్యారెడ్డి దంపతుల కుమార్తె విరోణిక. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈమెకు స్వయానా పెద్దనాన్న. ఈ భూమి మాసపత్రికను విద్యారెడ్డి నిర్వహిస్తున్నారు. ఆఫ్రికాలో వారి కుటుంబానికి ఎన్నో వ్యాపారాలున్నాయట. ప్రముఖ నిర్మాత సీసీరెడ్డి కూతురే విద్యారెడ్డి. సుధాకర్ రెడ్డి కూడా వ్యాపారవేత్త. అమెరికాలోనే పుట్టి పెరిగిన విరోణికకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. డాక్టర్ అవ్వాలని కోరిక గల ఈమె పాఠశాలలో చదువుతున్నప్పుడు అమెరికాల ఓ ఆసుపత్రిలో వాలంటీర్గా సేవలు అందించడానికి వెళ్ళింది. అయితే అక్కడ మృతదేహాలను చూసి కంగుతింది. దీంతో డాక్టర్ అవ్వాలనే కోరికను విరమించుకుంది. సెలవుల్లో తాతయ్య సీసీరెడ్డితో కలిసి గడపాలని హైదరాబాద్ వచ్చేది. తాతయ్య అనుభవాలు నేర్పిన పాఠాలు విని తన ఆశయాలను చెబుతూ సలహాలు సూచనలు తీసుకునేదట. ఇటీవలే తాత సీసీరెడ్డి మరణించినప్పుడు తన తాత దగ్గర ఎన్నో నేర్చుకున్నానని గద్గద స్వరంతో చెప్పింది. ఇక షర్మిల మాదిరిగానే తనను పెద్దనాన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చూసేవారని, తాను చేయబోయే పనులు చెబుతుంటే ఆసక్తిగా వినేవారని విరోణిక చెప్పింది. తండ్రి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండగా తల్లి వైపు సినీ వ్యాపార నేపథ్యం ఉంది. దీంతో సినీ నేపథ్యం గల మంచు విష్ణుని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. విష్ణు మాట తీరు నడవడిక మంచితనం బాగా నచ్చడంతో మనసిచ్చింది. విరోణిక మంచితనం చూసి విష్ణు కూడా మనసు పారేసుకోవడంతో పెద్దలు కాదనలేకపోయారు. దీంతో ఇద్దరికి పెళ్లి చేశారు. ప్రముఖుల నడమ ఇద్దరు పెళ్లి వైభవంగా జరిగింది. ఈ జంటకు అరియానా విరియానా అనే ఇద్దరు కమల పిల్లలు. ఇప్పటికే శ్రీవిద్యానికేతన్ మంచు ఫ్యామిలీ నిర్వహిస్తున్నప్పటికీ అమెరికాలో తాను చదువుకున్న స్కూల్ లాంటిది తెలుగు రాష్ట్రాల పిల్లలకు అందుబాటులో తేవాలని స్కూల్ స్థాపించింది. భర్త ఫ్యామిలీ ప్రోత్సాహంతో సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నానని చెబుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Please like, share and subscribe Publictalktv. Please subscribe Publictalktv. Please subscribe Publictalktv.